హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక టూ టైర్ కేక్ ఆర్డర్ ఉందన్నమాట. సో అది వెనీలా కేక్. ఫిల్లింగ్లో నేను ఎక్కువగా వైట్ చాక్లెట్ గనచ్ కానీ లేదంటే మిల్క్ మేడ్ యూస్ చేస్తాను కదా. సో మిల్క్ మేడ్ అవైలబుల్గా లేదనమాట నా దగ్గర ప్రెజెంట్. సో అందుకని చెప్పి ఇంకా వైట్ కాంపౌండ్ ఉంది కదా, సో దాంతో వైట్ చాక్లెట్ గనాచ్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో మన ఛానల్లో ఎలాగో రెసిపీ షేర్ చేయలేదని చెప్పి అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా? మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు చెప్పాను కదా వైట్ చాక్లెట్ గనాచ్ అని చెప్పి, జస్ట్ నార్మల్గా మనం చాక్లెట్ గనాచ్ని దేంతో ప్రిపేర్ చేసుకుంటాం, డార్క్ కాంపౌండ్. ఓకేనా? వైట్ చాక్లెట్ గనాచ్ని మనం వైట్ కాంపౌండ్తో ప్రిపేర్ చేసుకుంటామండి. సో మనం డార్క్ కాంపౌండ్తో ఏ రేషియో అయితే తీసుకుంటామో సేమ్ రేషియోతోనే మనం వైట్ చాక్లెట్ గనాచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇందులో మనము కాంపౌండ్ ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ దానికి డబల్ క్వాంటిటీలోనే విప్పింగ్ క్రీమ్ తీసుకుంటామన్నమాట. సో అంతే, ఇంకేం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్గా స్టవ్ మీద కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎందుకు అంటే ఇది ఒక లిక్విడ్ ఫామ్లోనే మనం విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాం కాబట్టి, సో డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టేసినా మాడదన్నమాట. అదే మీరు చాక్లెట్ మెల్ట్ చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మనం డబల్ బాయిలింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే చాక్లెట్ అనేది చాలా లైట్ వెయిట్ అన్నమాట, అంటే మనం ఇలా పెట్టగానే అలా మాడిపోతుంది. సో అందుకని చెప్పి మనం ఖచ్చితంగా డబల్ బాయిల్ చేసుకోవాలి. అదే మైక్రోవేవ్ ఉందనుకోండి, సో మీరు ఒక 30 సెకండ్స్ వరకు మైక్రోవేవ్ చేసినట్టయితే అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో అది మెల్ట్ అయింది కదా అని అయితే వదిలేయద్దు, వెంట వెంటనే 30 సెకండ్స్ తీసేసిన తర్వాత మనము కంపల్సరీగా స్పూన్తో అయితే కలుపుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, నేనైతే వైట్ చాక్లెట్ వైట్ కాంపౌండ్ని మనము తురుముకోవాలన్నమాట. సో మీరు గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా కట్ చేసేసుకున్నా పర్వాలేదు, కాకపోతే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. సో చాలా చిన్న చిన్న పీసెస్ సన్న సన్నగా కట్ చేసుకోండి. కాంపౌండ్స్ని అయితే మాత్రం ఫ్రిడ్జ్లో అయితే అస్సలు స్టోర్ చేయకూడదండి. ఓకేనా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, బయటే ఉంచేసుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఏంటంటే మనకి మెల్ట్ చేసిన తర్వాత వాటర్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో ఆ తర్వాత మనము డెకరేటివ్ ఐటమ్స్ ఈ చాక్లెట్ గార్నిషింగ్కి కట్ చేసుకుంటాం కదా, సో వాటికైతే పనికిరాదన్నమాట. ఇంకా మెల్టింగ్ కూడా మెల్ట్ చేసినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను వైట్ కాంపౌండ్ అనేది 130 గ్రామ్స్ తీసుకున్నాను, విప్పింగ్ క్రీమ్ వచ్చేసి నేను 260 గ్రామ్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, దానికి డబల్ క్వాంటిటీ అనమాట, 1:2 రేషియోలోనే తీసుకోవాలి. ఇది మనకి డ్రిప్పింగ్స్ కోసం అండి. అదే మీరు ఇప్పుడు చాక్లెట్ ట్రఫుల్ కేక్ మీకు ఐడియా ఉంటుంది, సో చాక్లెట్ ట్రఫుల్కి మనం ఎలా యూస్ చేస్తాము, దీనికి రివర్స్ రేషియో అనమాట. సో ఇది 1:2 రేషియోలోని కాంపౌండ్ ఇంకా వైట్ కాంపౌండ్ ఇంకా విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాం కదా, సో దీనికి రివర్స్ రేషియోలోనే మనము ట్రఫుల్ కేక్స్కి అయితే తీసుకుంటాము. సో వైట్ కాంపౌండ్తో కూడా ట్రఫుల్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది అవి కూడాను. సో వీటికి కూడా సేమ్ రేషియో అనమాట, అంటే దీనికి ఈ డ్రిప్పింగ్ రేషియోకి రివర్స్ రేషియో గనాచ్ అనమాట. సో ఈ డ్రిప్పింగ్కి రివర్స్ రేషియో వచ్చేసి మనకి ట్రఫుల్ రేషియో వస్తుంది. ఓకేనా? సో మీకు అర్థం కాకపోతే నేను ట్రఫుల్ కేక్ అనేది సపరేట్గా ఒక వీడియో షూట్ చేస్తాను, దాన్ని అప్లోడ్ చేసినప్పుడు మీకు క్లారిఫై అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, నేనైతే మైక్రోవేవ్లోనే ఇది మెల్ట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక 30 సెకండ్స్ పెట్టుకున్నాను, పెట్టేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనము. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 30 సెకండ్స్ పెట్టేసినట్టయితే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట, మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు మైక్రోవేవ్లో చేసినట్టయితే ఇలా గడ్డలు గడ్డలుగా ఉండిపోయింది అనుకో, 1 మినిట్ అయిన తర్వాత ఒకవేళ ఉన్నట్టయితే ఏదైనా స్ట్రైనర్ తీసుకోండి, స్ట్రైనర్ తీసుకొని బాగా జల్లించేయండి. అంటే స్పూన్తో గట్టిగా అడిచిపెట్టినట్టయితే ఆ లంప్స్ అనేవి పోయి మనకి క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది అన్నమాట. అయితే మొత్తం చాక్లెట్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది అన్నమాట, కాంపౌండ్ అంతా కూడాను. ఇప్పుడు పలచగా ఉంది కదా, సో మనం వేడిగా మనకి వేడిగా ఉన్నప్పుడైతే పలచగా ఉంటుందండి, అదే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి టిక్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ డేకి కనుక డ్రిప్పింగ్స్ వేయాలనుకున్నా, ఫిల్లింగ్ చేయాలనుకున్నా ముందు రోజు చేసి కూడా పెట్టుకోవచ్చు. సో బయటైతే ఉంచొద్దు, ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి, బయటైతే పాడైపోతుంది. ఎందుకంటే మనం విప్పింగ్ క్రీమ్ యూస్ చేసాం కాబట్టి బయట అయితే ఉంచకూడదండి, స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి, ఇలాంటివి ఏవైనా సరే ఒక 1 వీక్ వరకే ఉంటాయి బయటైతే, అంటే అదే నార్మల్ ఫ్రిడ్జ్లోనే. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 2-3 వీక్స్ ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే మరీ ఎక్కువ రోజులు ఉంచడం అంత మంచిది కాదండి, త్వర త్వరగా కానించేయడమే బెటర్ అన్నమాట.
గణాజ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో మీలో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఆ రెసిపీ కోసం. రెసిపీని అయితే ఒక దగ్గర నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో చూసి చక్కగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. ఒకవేళ మీరు చేసినట్టయితే నాకు ఒకసారి ఫొటోస్ పెట్టండి వాట్సాప్లోని. వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను న్యూ ఇయర్ టైంలోని. ఇంకా తర్వాత కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా ఉంటాయి. ఈరోజు కేక్ ఆర్డర్ అయితే మనకి 2 టైర్ 2 కేజీ కేక్ అండి, వెనీలా కేక్ అనమాట. సో దీనికోసం నేనైతే కింద టైర్ని 7 ఇంచెస్ టిన్లోని 1.5 కేజీ వచ్చేటట్టు బేక్ చేసుకున్నాను, పై టైర్ని 1/2 కేజీ అనమాట. సో టిన్ సైజెస్ చెప్తాను చూడండి. 2 కేజీకి మనము, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా 2 టైర్ కేక్, సో మనకి టైర్కి మధ్యలోని 3 ఇంచెస్ గ్యాప్ ఉంటే ఏంటంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో మీరు కేక్ని లాస్ట్ వరకు చూడండి లుక్ ఎంత బాగుంటుందో అనేది. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకా కింద టైర్ని అయితే నేను 1.5 కేజీకి వచ్చేటట్టు 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను. పై టైర్ వచ్చేసి నేను 4 ఇంచెస్ టిన్లోనే బేక్ చేసుకున్నాను 1/2 కేజీ కేక్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకుంటున్నాను. సో విప్పింగ్ క్రీమ్ అయితే మనము ఈ సమ్మర్స్లోని చాలా జాగ్రత్తగా బీట్ చేసుకోవాలండి, ఎందుకంటే చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది బిగినర్స్కైనా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో దీని దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విప్పింగ్ క్రీమ్తోని. ఇంతకు ముందు వీడియోస్లో ఏంటంటే కొంచెం లిక్విడీగా ఉండే ఫామ్లో తీసుకోండి విప్పింగ్ క్రీమ్ అని చెప్పేదాన్ని కదా. సో ఈ సమ్మర్లో ఏంటంటే నేను ఫాలో అవుతూ ఉంటానన్నమాట ఇలాగా. సో ఐస్ క్యూబ్స్ పెట్టామనుకోండి కిందన, సో ఏం పర్వాలేదు, జస్ట్ నార్మల్గానే బీట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఐస్ క్యూబ్స్ గట్టి ఏం లేవనుకోండి, మనం కొన్నిసార్లు మర్చిపోతుంటాం, పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు కొంతమంది దగ్గర ఫ్రిడ్జెస్లోని. అలాగే నాకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లేస్ అయితే లేదనమాట. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే కొంచెం, అంటే నేను ముందే ఒక 3 to 4 hours ముందే బయటకు తీసి పెట్టేస్తాను, అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కాకపోతే జస్ట్ కొంచెం లిక్విడీగా కొంచెం గడ్డగా ఇంకొక 1/2 hour అది మొత్తం అంతా లిక్విడీ ఫామ్లో అయిపోతుంది. అప్పుడు నేను ఇంకా బీట్ చేయడం స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఫస్టే మనం ఫస్ట్ స్పీడ్లో బీట్ చేయాలండి. ఎప్పుడు కూడా విప్పింగ్ క్రీమ్ని ఒక స్పీడ్ తర్వాత ఇంకొక స్పీడ్ అలానే వెళ్ళాలన్నమాట. సో ఒకేసారి ఫస్ట్లోనే మీరు 5 స్పీడ్ ఆర్ 3 స్పీడ్లోనికి వెళ్ళకూడదు. ఫస్ట్ 1 స్పీడ్లోనే ఒక మినిమం 1 మినిట్ అయితే బీట్ చేయాలండి ఖచ్చితంగా. సో మీరు బీట్ చేస్తున్నప్పుడు మీరు ఎందులో అయితే బీట్ చేస్తున్నారో ఆ బౌల్ని తిప్పుతూ ఉండండి, ఎందుకు అంటే మొత్తం అంతా కూడా బాగా బీట్ అవుతుంది అనమాట. తిప్పకుండా అలానే ఉంచేసారనుకోండి ఒకవైపు ఉండేది క్రీమీగా ఉండిపోతుంది, ఇంకొక వైపు ఉండేది బాగా బీట్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ అయితే నేను గడ్డలుగా ఉండే క్రీమ్ మొత్తం అంతా లిక్విడీ ఫామ్లో అయినంత వరకు నేను 1 స్పీడ్లోనే బీట్ చేసుకున్నాను. అర్థమైందా? అంటే మనం గడ్డలాంటి తీసుకున్నాం కదా, సో ఆ కూలింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ కూలింగ్ మొత్తం అంతటికి క్రీమ్కి కూడాను క్రీమ్ అంతటిని కూడాను కూల్ ఎక్కువసేపు ఉంచుతుంది, ప్లస్ కూలింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి గడ్డగా తీసుకోమని చెప్తున్నాను. సో ఇలా అయితే మ్యాక్సిమం ఎవరు చెప్పలేదు, ఎందుకంటే ఇలా చేయకూడదు అని కూడా అంటుంటారు. గడ్డలుగా తీసుకుంటే ఏంటంటే మనకి క్రీమ్ అనేది కొన్ని కొన్నిసార్లు గడ్డల్లాగే ఉండిపోతుందండి, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్రీమ్ని మనం కొంచెం లిక్విడీ ఫామ్లోని కొంచెం ఐస్ ఫామ్లో ఉండేది తీసుకున్నాం కదా, సో దాన్ని మనము 1 స్పీడ్లో ఎంతవరకు బీట్ చేయాలి అంటే మనం ఐస్ ఫామ్లో తీసుకునే క్రీమ్ అనేది మొత్తం అంతా క్రీమ్ అంతా కూడా లిక్విడీగా అయ్యేటంత వరకు 1 స్పీడ్లో బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్పీడ్కి వెళ్ళండి. సో తర్వాత స్పీడ్స్ కూడాను నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఒక్కొక్క స్పీడ్ని 1 మినిట్ బీట్ చేసుకుంటానని చెప్పాను కదా, సో సేమ్ అలానే అనమాట. కాకపోతే నేను ఇక్కడ మొత్తం అంతా లిక్విడీగా అయిన తర్వాత ఫస్ట్ స్పీడ్లోని తర్వాత స్పీడ్స్ అన్నీ కూడా ఒక 40 to 45 సెకండ్స్కి బీట్ చేసుకుంటానమాట. అది నాకు ఇలా అలవాటు అయ్యింది, మీకు ఎలా అలవాటు అయినట్టయితే అలానే బీట్ చేయండి. సో ఏంటంటే మన క్రీమ్ కన్సిస్టెన్సీని బట్టి కూడా మనం స్పీడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ 40 to 45 సెకండ్స్ అని చెప్పాను. సో కొంతమందికి ఏంటంటే బీటర్ని బట్టి అంతకుముందే నెక్స్ట్ కన్సిస్టెన్సీ అనేది త్వరగా అయిపోతుంది అనమాట. సో అలా చూసుకొని చేయండి. నేనైతే ఇక్కడ 5 స్పీడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విప్పింగ్ క్రీమ్ అయితే కంప్లీట్గా బీట్ చేసేసాను. సో ఇంకా షుగర్ సిరప్ని అయితే నేను ముందే షుగర్ని వాటర్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, ఎందుకంటే కొంచెం కూల్ అవుతుంది కదా వాటర్. సో దాని తర్వాత మనము కేక్ మీద అప్లై చేసిన తర్వాత క్రీమ్ అనేది మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండవన్నమాట. సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో వాటర్ యూస్ చేయండి సమ్మర్లో ఖచ్చితంగా. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక పాయింట్. సో దాన్నైతే నేను ఇక్కడ బాటిల్లో వేసుకుంటున్నాను. ఇంకొకళ్ళు అడిగారు మనకి, సో బాటిల్ బెటరా లేదంటే స్పూన్తో వేసుకుంటే బెటరా అని చెప్పి. సో నాకైతే కొంచెం కేక్స్ అనేవి
ఒక 1 కేజీ కన్నా ఎక్కువ ఉందనుకోండి కేక్, సో బాటిలే బెటర్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్క స్పూను వేయడం కన్నా బాటిల్ ఏంటంటే మనం మనకి చేతికి తగలదు, ప్లస్ ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకోవచ్చు అనమాట. అదే స్పూన్ అనుకోండి మొత్తం లిక్విడ్ అంతా అంటే షుగర్ సిరప్ అంతా కూడా ఒకే దగ్గర పడిపోతుంది, ప్లస్ ఏంటంటే బయటికి పడిపోవడం అలా జరుగుతుంటుంది అనమాట. ఈ బాటిల్ వల్ల మనకు ఒక టిప్ ఉంటుంది కదా, సో దానివల్ల మొత్తం అంతా కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో అలాగనమాట, అంటే కొంచెం ఎక్కువ కేక్స్ ఉన్నట్టయితే మీరు తీసుకోవచ్చు, లేదు తక్కువ కేక్స్ అయినా మేము చేసుకుంటాం అనేసి అంటే బాటిలే బెటర్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూసేయండి వెనీలా కేక్ని నేను ఈరోజు ఎలా డెకరేట్ చేస్తాను, ఏం ఫీలింగ్ చేస్తాను అనేది చూసేయండి. ఇంతకుముందు వీడియోస్లో నేను మిల్క్ మేడ్ వేసి చూపించాను కదా, సో ఈ కేక్లోనైతే నేను వైట్ చాక్లెట్ గనాష్ని అయితే ఫీల్ చేసుకుంటున్నాను అనమాట. సో కొంతమంది కేక్స్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇలా కేక్ మీద కూడా వైట్ చాక్లెట్ గనాచ్ కానీ ఏదైనా ఫిల్లింగ్ వేస్తారో, ఏది ఏ క్రష్ అయితే వేస్తారో అది వేస్తారనమాట. సో ఈ కేక్లో అయితే అలా వేసాను. సో అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, సర్లే ఇప్పుడు వేయలేదు కదా వేద్దాం అని అయితే వేసానమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా క్రీమ్తోనే ఒక్కొక్క లేయర్ ఐసింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా మీకు క్రీమ్ కోసం, ఈ సమ్మర్లో క్రీమ్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలోనే క్లియర్ చేస్తాను. ఇంకొక కామెంట్ చేశారు ఒకరు ఏంటంటే కప్ కేక్స్ చేసిన తర్వాత మనకి పైన లేయర్ వచ్చేసి కొంచెం ఆయిలీగా తడితడిగా తగులుతుందని చెప్పి. సో అవి దేనివల్ల అంటే మనం కర్డ్తో చేసినా లేదంటే ఏదైనా చేసినా ఆయిల్ కానీ బటర్తో చేసిన కప్ కేక్స్ అయితే అస్సలు అలా అవ్వండి. మనకి ఈ ఆయిల్తో చేసిన కప్ కేక్స్ కానీ కేక్స్ మాత్రమే ఇలా ఉంటాయన్నమాట. సో దేనివల్ల అంటే మనకు ఆయిల్ మాత్రం బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో లేదు అంటే కేక్ పైన అలాగే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది అలాగా. ఒకవేళ మీకు కూడా అలానే అవుతుంది అంటే మాత్రం ఆయిల్ కొంచెం తక్కువ క్వాంటిటీలో యూస్ చేయండి. తక్కువ యూస్ చేస్తే ఏంటంటే అలా అవ్వదు, కొంచెం డ్రైగా ఉంటుంది అన్నమాట, కేక్ బాగుంటుంది. సో అలా ఉన్నట్టయితే మనం పేస్ట్రీ కేక్స్కి ఏంటంటే ఆ కేక్ లేయర్ని కట్ చేసేసుకోవడం బెటర్ అనమాట. నేను సజెస్ట్ చేసింది అయితే అది. సో నేనైతే కట్ చేయనండి, కేక్ని ఎంత స్పాంజ్ అయితే ప్రిపేర్ చేస్తామో మొత్తం వచ్చిన లేయర్ అంతటినీ కూడాను కేకే వాడేస్తానమాట. పైన డోమ్ షేప్ కానీ అలా ఏం రాదు కదా, నార్మల్గా ఒకవేళ డోమ్ షేప్ వచ్చిందనుకోండి చాలా చిన్న లేయర్ కట్ చేసేస్తాను, ఇంకా అది పెట్టను కేక్లోని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేక్లోనైతే ఫిల్లింగ్ ఇంకా చాకో చిప్స్ అయితే వెయ్యట్లేదండి, ఎందుకంటే నాకు కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట చాకో చిప్స్ వేసినట్టయితే. నార్మల్గా వెనీలా కేక్ నేను కేక్లోని ఏవైనా ఫిల్లింగ్ వేసినట్టయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసేస్తానమాట, అంటే కొంచెం ఎక్కువ వెళ్ళిపోతుంటాయి. సో అందుకని చెప్పి ఇంకా ఈసారి ఎలాగైనా వేయకూడదు వెనీలా కేక్స్ కానీ అనుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం తక్కువ రేట్కే సేల్ చేస్తున్నాను బేకరీ కన్నా. సో అందుకని చెప్పి ఇంకా చాకో చిప్స్ అయితే వేయలేదు, కాకపోతే ఇంకా మనసొప్పక కింద టైర్లో అయితే వేయలేదు, పై టైర్లో వేసానమాట. సో ఇంక ఇప్పటి నుంచి వెనీలా కేక్ అయితే చాకో చిప్స్ వేయాలనుకోవట్లేదు. ఇంట్లోనికైతే చక్కగా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అదే మీరు మీ ఏరియాని బట్టి కాస్ట్ తీసుకున్నారనుకోండి వెనీలా కేక్కి మీరు చక్కగా వేయచ్చు చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్ అనమాట. సో వైట్ చాకో చిప్స్ ప్లేస్లోని మనం ఇంకా వెనీలా కేక్ ఇంకేం వేయము, వైట్ చాకో చిప్సే వేస్తామన్నమాట. సో అవే టేస్టీగా ఉంటుంది. ఈ వైట్ చాక్లెట్ గనాచ్ ఇంకా వైట్ చాకో చిప్స్ వేస్తే ఏంటంటే మనకి వైట్ ఫారెస్ట్ కేక్ కూడా అయిపోతుందండి. సో వైట్ ఫారెస్ట్ కేక్ కూడా సేమ్ ప్రాసెసే, వైట్ ఫారెస్ట్కి బ్లాక్ ఫారెస్ట్కి తేడా ఏంటంటే మనము బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఫిల్లింగ్లోని స్ట్రాబెరీ క్రష్ ఇంకా చాకో చిప్స్ వేస్తాం కదా. సో వైట్ ఫారెస్ట్కి ఏంటంటే ఫిల్లింగ్లోని ఇలా వెనీలా బేస్ రెడీ చేసుకుంటాము, ఫిల్లింగ్ వచ్చేసి వైట్ చాక్లెట్ గనాచు వైట్ చాకో చిప్స్ వేసుకుంటాం అన్నమాట. సో అంతే, అదే వైట్ ఫారెస్ట్ కేక్. చుట్టూ మనం ఎలా డెకరేట్ చేసుకుంటామంటే యాక్చువల్ వైట్ ఫారెస్ట్ కేక్కి వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, అదంతా చక్కగా కట్ చేసేయాలి, లేదంటే తురుముకుంటే బాగుంటుంది అనమాట. తురిమేసింది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట తురిమిన కాంపౌండ్. ఓకేనా, సో తురిమిన కాంపౌండ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా డెకరేట్ చేసుకోవాలన్నమాట. సో ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ ఉంటాయి కదా, సో స్క్రాపర్లోకి కొంచెం క్వాంటిటీ తీసుకొని అతికించేయడమేనమాట ఇంకా కేక్కి. సో వైట్ ఫారెస్ట్ కేక్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా వైట్ ఫారెస్ట్ కేక్ డౌట్స్ ఏమి ఉండవు అనుకుంటున్నాను. ఇంకా పై పైన వచ్చేసి మనం చెర్రీస్తో డెకరేట్ చేసుకుంటే వైట్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిపోయినట్టే. నాకు ఒక మన సబ్స్క్రైబర్ అయితే కాంటాక్ట్ అయ్యారండి, వాట్సాప్లోనే కాంటాక్ట్ అయ్యారు. ఏంటంటే కేక్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా, ఒక్కొక్క కేక్కి ఏమేమి ఫిల్లింగ్ వేయాలి, ఏం చేయాలి స్పాంజెస్ అనేది అస్సలు అర్థం కావట్లేదండి, చాలా కన్ఫ్యూజన్గా ఉందని అయితే అడుగుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అయితే చాలామందికే ఉండొచ్చు, కాకపోతే అడగట్లేదు కొంతమంది. సో నాకు కూడా అలానే ఉండేది, ఏంట్రా బాబు ఇన్ని కేక్స్ ఉన్నాయి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏం ఫిల్లింగ్ వేయాలి, మర్చిపోతానేమో అని చెప్పి అనుకునేదాన్ని అనమాట. నేనేం చేశానంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అందరూ కూడా, బిగినర్స్ అయితే మాత్రం. ఏంటంటే
మీరు ఏ ఫ్లవర్స్ చూస్తున్నారు? ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా, సో నాతో పాటు ఇంకా చాలామంది చూస్తూ ఉంటారు. సో మీరు ఏ ఫ్లవర్ అయితే చూస్తున్నారో ఆ ఫ్లవర్లోని ఆ ఫ్లవర్ ఒక దగ్గర రాసుకోండి. ఇది చాక్లెట్ ఫ్లవర్, ఇది వెనీలా ఫ్లవర్. ఆ పక్కన ఏం రాస్తారు, ఈ ఫ్లవర్కి ఏం బేస్ యూస్ చేస్తున్నారు, వెనీలా బేస్ చేస్తున్నారా లేదంటే చాక్లెట్ బేస్ చేస్తున్నారా లేదంటే ఇంకే బేస్ చేస్తున్నారు అనేది పక్కన రాసుకోండి. బేసెస్ అయితే మాత్రం మనకి బేసిక్గా 3 బేస్లే ఉంటాయండి. వైట్ అంటే వెనీలా బేస్ ఉంటుంది, చాక్లెట్ బేస్ ఉంటుంది, రెడ్ వెల్వెట్ బేస్ అన్నమాట. మనకు అందులోనే కలర్ మిక్స్ చేసుకుంటే ఇంకా వేరే ఫ్లేవర్ అవుతుంది. అంటే ఇప్పుడు బ్లూ వెల్వెట్ ఉంటుంది, పింక్ వెల్వెట్ ఉంటుంది, అది ఏంటి, మనము వెల్వెట్ అంటే రెడ్ వెల్వెట్ స్పాంజ్ ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ రెసిపీ అన్నమాట. కాకపోతే రెడ్ కలర్ ప్లేస్లో బ్లూ కలర్ యూస్ చేస్తాము, పింక్ కలర్ యూస్ చేస్తాము, వెల్వెట్ మారుతుంటుంది అన్నమాట. సో అలాగా, సో ఏ ఫ్లేవర్ కేక్ అనేది రాసుకుంటారు, తర్వాత స్పాంజ్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి అని రాసుకుంటారు, తర్వాత షుగర్ సిరప్ ప్లెయినా లేదంటే ఇంకేదైనా క్రష్ యూస్ చేయొచ్చా అనేది. మ్యాక్సిమం అన్ని కేక్స్కి కూడాను ప్లెయిన్ షుగర్ సిరపే వేసేసుకోండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ క్రష్ ఏం యూస్ చేయాలి, ఫిల్లింగ్ ఏం యూస్ చేయాలి, క్రష్ యూస్ చేస్తారా లేదంటే గనాచ్ యూస్ చేస్తారా, ఫిల్లింగ్లోని చెర్రీసా, చాకో చిప్సా, ఇంకే ఉంటాయి లేదంటే వైట్ చాకో చిప్స్, డార్క్ చాకో చిప్స్ అలా ఉంటాయన్నమాట, లేదంటే బటర్ స్కాచ్ నట్స్, కాజు, బాదాం, మిల్కీ బాదాం కేక్స్కి గట్టను ఇవి ఏ ఫిల్లింగ్ వేసుకున్నామని చెప్పి ఒక టేబుల్ లాంటిది మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి. సో మీరు ఇంటికి చేసినా లేదంటే సేల్ చేయాలనుకున్నా ఒక కస్టమర్ కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కానీ మన పిల్లలు కానీ అడుగుతారు కదా, సో అక్కడికి వెళ్ళి నేను ఈ కేక్ తిన్నాను లేదంటే ఒక కస్టమర్ అడిగారనుకోండి, నాకు మిల్కీ బటర్ స్కాచ్ కేక్ కావాలి అని చెప్పి అడిగితే మీరు వెంటనే ఓకే, మనం ఆ టేబుల్ కనుక చూసుకున్నామనుకోండి, ఈ స్పాంజ్ ప్రిపేర్ చేయాలి, ఇది క్రష్ వేయాలి అని చెప్పి మీకు త్వరగా ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. సో నేనేం చేసేదాన్ని అంటే ఫస్ట్లోనే అసలు ఇవేం కాకుండా చాలా వీడియోస్ చూసేదాన్ని, ఒకళ్ళొకటి చెప్పేవారు ఒకళ్ళొకటి చెప్పేవారు అన్నమాట, చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. సో ఇప్పుడు నేను ఒకదాన్ని ఉన్నాను కదా మీకు టీచ్ చేయడానికి, సో మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని చెప్పి నేను ఇలా వీడియోస్ అయితే పెడుతున్నాను. బాగా అర్థమవుతున్నాయి అని కూడా అనుకుంటున్నాను, అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇంకా అలా టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి, మీకు యూజ్ అయితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే 2-టైర్ కేక్లోని కింద టైర్ని జస్ట్ క్రమ్ కోట్ చేసుకున్నాను, పై టైర్ని కూడా క్రమ్ కోట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానమాట ఇప్పుడు. సో ఈ వీడియోలో అయితే క్రమ్ కోట్ చేసినంత వరకే చూపించానండి, నెక్స్ట్ వీడియోలోని ఫినిషింగ్ ఎలా చేసుకుంటాము, 2-టైర్ చేసుకున్నప్పుడు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే ఆ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇంకేంటంటే మనకి ఈ కేక్లోని 3 కలర్స్తోనే మనం ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, పర్పుల్ కలర్, పింక్ కలర్, ఇంకా వైట్ కలర్ క్రీమ్తోని, ఓకేనా? సో నేనైతే కలర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది కలర్ మిక్స్లోని మనము కలర్ స్ప్లాష్ అని చెప్పి జెల్ కలర్స్ ఉంటాయి, సో దాని మీద పేరు వచ్చేసి లిక్విడ్ కలర్ ఉంటుందండి, కాకపోతే నాది వచ్చేసి జెల్ ఫామ్లోనే ఉంటుందన్నమాట. సో కలర్ అయితే మాత్రం చాలా డార్క్గా వస్తుందండి, బాగుంది. నేను కొన్ని మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, న్యూ ఇయర్కి ముందు తీసుకున్నాను అన్నమాట. సో బాగా అనిపించింది నాకు, లిక్విడ్ అని ఉంది కదా పేరు అని చెప్పి అయితే నేను ఫస్ట్లోని తీసుకోలేదు. సో జెల్ కలర్స్ చాలా తక్కువ చిన్న చిన్న బాటిల్స్ తీసుకున్నాను కదా, సో అదైతే నేను చాలా ఎక్కువ ప్రైస్ పెట్టేసి తీసేసుకున్నాను అన్నమాట. సో ఇదైతే మనకి ఒక 150 రూపీస్, 170 రూపీస్ ఉందన్నమాట 200 గ్రామ్స్ బాటిల్. సో చాలా తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తే మంచి కలర్ వస్తుంది అన్నమాట. కలర్ మిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి, కలర్ మిక్స్ చేసేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట కేక్ని. ఈ కేక్ని నేను ఇలా ప్యాక్ చేశాను. ఈ రెండింటిని కూడా ఎలా చేసుకున్నాను అనేది మనకి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.